ట్రాక్టర్స్ కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ సందర్భంగా ఘాజీపూర్ బారికేడ్లను ధ్వంసం చేశారు. దీంతో ఢిల్లీలోని అక్షరధామ వద్ద పోలీసులు ట్రాక్టర్లపై తరలివచ్చిన రైతులపై బాష్పవాయువు గోళాలను ప్రయోగించారు. ఘాజీపూర్ వద్ద రైతులు బారికేడ్లను విరగొట్టడంతో పోలీసులు వారిపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఇటు సింఘు టిక్రీల వద్ద బారికేడ్లను రైతులు ధ్వంసం చేయగా ట్రాక్టర్లపై పరేడ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు డ్రోన్లతో బందోబస్తు ఏర్పాటు చేశారు. రైతులు ట్రాక్టర్ల ర్యాలీతో సంజయ్ గాంధీ ప్రాంతానికి చేరుకున్నారు. ర్యాలీ సందర్భంగా ఢిల్లీలో భారీ భద్రతా సిబ్బందిని మోహరించారు. 6,000 మంది సాయుధ పోలీసులతో పహారా ఏర్పాటు చేశారు. ఢిల్లీలో పరిస్థితి మరింత ఉధృతంగా మారినట్లుగా తెలుస్తోంది. ఫుల్ డీటెయిల్స్ మా కరస్పాండెంట్ రామకృష్ణ అని తెలుసుకుందాం. రామకృష్ణ, ఢిల్లీలో పరిస్థితి మరింత ఉధృతంగా మారినట్లుగా తెలుస్తోంది కదా, ఏంటి అప్డేట్స్? అయితే ఇక్కడ ఢిల్లీలో ట్రాక్టర్ ర్యాలీ చాలా ఉధృతంగా మారింది. రైతులు బ్యారికేడ్ తోసుకొని ముందుకు రావడంతో ఇక్కడ పరిస్థితిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. మరి వీళ్ళు గణతంత్ర దినోత్సవ పరేడ్ ఇప్పుడే ముగిసింది. మరి ముగిసిన వెంటనే ఇంకా రైతులకి అవకాశం అయితే రైతులకు 1 గంట తర్వాత ఇక్కడికి అవకాశం ఉంది. కానీ ముందుగానే వాళ్ళు ఆ ప్రాంతానికి చేరుకోవాలని చెప్పేసి ఆతృతో ముందుకు రావటం, రైతు సంఘాల నాయకులు చెప్పిన మాట కూడా రైతులు వినకుండా అగ్రెసివ్ గా ముందుకు వచ్చిన నేపథ్యంలోనే ఈ పరిస్థితి ఏర్పడింది. తాజా పరిస్థితిని ఢిల్లీ పోలీస్ కమిషనర్ అలాగే కేంద్ర హోంశాఖ కూడా అబ్జర్వ్ చేస్తుంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తాజా పరిస్థితిపై ఎంక్వైరీ చేశారు. ఎలా జరుగుతుంది ట్రాక్టర్ ర్యాలీ, దానికి సంబంధించి మరి ఢిల్లీ పోలీసులను ఇప్పటికే దీనికి సంబంధించి నివేదిక ఇవ్వడం జరిగింది. ఎందుకంటే రైతులపై లాఠీ చార్జ్ చేశారు, బాష్పా వాయువు ప్రయోగించారు. వీటన్నిటి నేపథ్యంలోనే పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మరి అన్ని బ్యారికేడ్స్ ఎక్కడికెక్కడ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని వీవీఐపీ ప్రాంతానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక్క ట్రాక్టర్ కూడా ఎంటర్ కాకూడదని చెప్పేసి హోంశాఖ ఆదేశించిన నేపథ్యంలో మరింత పోలీస్ బలగాలు రంగంలో దించుతున్నారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అలాగే పోలీస్ శాఖకు సంబంధించినటువంటి అన్ని దళాలు కూడా ఈ ప్రాంతంలో దిగాయి. దాంతో పాటు ఇప్పుడు డ్రోన్ల సహాయంతో ఏం జరుగుతుంది అనేది కూడా పోలీసులు చూస్తున్నారు, పోలీసులు అబ్జర్వ్ చేస్తున్నారు. దాంతో పాటు ఇక ఢిల్లీలోని రాజ్పథ్ ప్రాంతం నుంచి ఇప్పుడే అక్కడ పరేడ్ ముగియడంతో అక్కడి నుంచి అందరూ కూడా ఒక్కొక్కరుగా వెళ్తున్నారు బయటికి. మరి పరేడ్ ఇక్కడ అంతా క్లియర్ కావడానికి 1 గంట టైం పట్టే అవకాశం ఉంది. రైట్, ఇదే అంశంపై మాట్లాడడానికి ఏపీ రైతు సంఘం నేత ప్రసాద్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ప్రసాద్ గారు చెప్పండి, ఒకవైపు పెద్ద ఎత్తున ట్రాక్టర్ల ర్యాలీ ఢిల్లీలోని ఇతర ప్రాంతాలకు దూసుకొస్తున్నప్పటికీ అక్కడ పోలీసులు నిలువరిస్తున్నటువంటి సిచ్యువేషన్ నెలకొంది, ఎట్టి పరిస్థితుల్లో పరేడ్ జరిగే వద్దకు వెళ్లనేయకుండా పోలీసులు అడ్డుకున్న పరిస్థితి ఉంది కదా, కొంత ఉద్రిక్తంగా మారినట్లుగా తెలుస్తుంది. ఏమనిపిస్తోంది పోలీసుల తీరు కావచ్చు, అక్కడ జరుగుతున్న మొత్తం అంశం పైన? పోలీసు ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చారు, సరే అయితే అసలుతో కూడిన పర్మిషన్, ఇది
ముందు నుంచి కూడా ఈ 60 రోజుల నుంచి చాలా ప్రశాంతంగా దాదాపు 500 రైతు సంఘాలు ఇవాళ ఆందోళనలో ఉన్నాయండి. ఇంత పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్నా కూడా ఎక్కడ కూడా వేసమెత్తు ఒక చిన్న రాతి పట్టడం కానీ లేకపోతే ఇంకోటి జరగటం కానీ ఎట్లాంటి శాంతి భద్రతలకి విఘాతం కలగకుండా ఈ 60 రోజుల పైగా ఆందోళన కొనసాగుతా ఉంది ఢిల్లీలో. అదే పద్ధతిలో ఇవాళ కూడా చేయాలని ట్రాక్టర్ల ద్వారా తాము ఏదైతే ఉత్పత్తి సాధనాల్లో ప్రధానమైనటువంటి ఉత్పత్తి సాధనం రైతాంగానికి అది ట్రాక్టర్ దాని ద్వారా ఇవాళ నిరసన తెలియజేయాలని భావించారు. ఆ రకంగానే నిరసనకు పూనుకుంటే మరి పర్మిషన్ ఇచ్చినట్టే ఇచ్చి ఈ రకంగా ఎక్కడికక్కడ బారికేట్లు పెట్టడము లేకపోతే టీయర్ గ్యాసులు ప్రయోగించాలని ప్రయత్నం చేస్తాం ఇవన్నీ కావాలని ప్రభుత్వం ఒక రకంగా శాంతి భద్రతలకి రైతులు విఘాతం కలిగిస్తున్నారనే నెపం వేయటానికి మాత్రమే ఇది ఈ రకమైనటువంటి ధోరణి ప్రభుత్వం పోలీసులు వ్యక్తం చేస్తున్నారనేటువంటిది అభిప్రాయం సర్వే సర్వత్రా వస్తా ఉందండి. ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్ గారు. ఓడి అరసే ఓడి అరసే ఓడి అరసే.